నమస్తే మనూరి మనవార్తలు, జేసీ న్యూస్కి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలంలో రేషన్ దుకాణాలు ఉదయం 7 గంటల నుండి తెరిచి ఉంచుతారని, కార్డుదారులు రేషన్ సరుకులు పొందాలని తహసీల్దార్ జీవీవి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఆయనతో పాటు సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు. అందరికీ నమస్కారం. మనకి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా సివిల్ సప్లైస్ని గతంలో ఇచ్చే మాన్యువల్ సిస్టమ్ నుంచి మాన్యువల్గా రేషన్ షాపులో ఉన్న సరుకులు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, మరి కొత్తగా నూతనంగా మనకి ఈ పాస్ మిషన్ ద్వారా రేషన్ సరుకులను ఇవ్వడం జరుగుతుంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. మన జంగారెడ్డి మండలంలో అక్టోబర్ నెల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మొదట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా మరి చాలా వరకు టెక్నికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి మరి గతంలో మనకి ఇచ్చిన రంజాన్ తప్ప మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. తదుపరి చంద్రన్న కానుకలు కానీ, చంద్రన్న సంక్రాంతి కానుకలు కానివ్వండి, చంద్రన్న క్రిస్మస్ కానుకలు కూడా ఈ పాస్ మిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు నుంచి కూడా మరి సరుకులు ఇవ్వడం స్టార్ట్ చేసాం. మొత్తం 7 గంటల నుంచే ఎఫ్ షాపులన్నీ కూడా రేషన్ దుకాణాలన్నీ కూడా ఓపెన్ చేసి మొత్తం 7 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా ఈవినింగ్ 4 నుంచి అల్బంలో అయితే రాత్రి 10 గంటల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి మనకి జంగారెడ్డి మండలంలో అన్ని ఎఫ్ఎస్ షాపులు కూడా, రేషన్ దుకాణాలు అన్నీ కూడా మరి ఉదయం 7 గంటల నుంచే ఓపెన్ చేసి ఉంటాయి. కాబట్టి మరి రేషన్ కార్డుదారులు అందరూ కూడా మీ యొక్క షాపుల నుంచి మీకు సంబంధించిన సరుకులన్నీ కూడా 7 గంటలకే సంబంధిత దుకాణాల దగ్గరికి వెళ్ళి మీరు సరుకులు తీసుకోవాల్సి కోరుతున్నాం. అదేవిధంగా మనకి ఏదైనా మీకు సంబంధించిన షాపులో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్ల మీరు ఇబ్బందులు పడకుండా పక్కన ఉన్న షాపులో కూడా మనకి పోర్టబిలిటీ ఉంది. కాబట్టి పక్కన ఉన్న షాపులో కూడా మనం సరుకులు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ గమనించి రేషన్ కార్డుదారులందరూ కూడా మీ యొక్క సరుకులన్నీ కూడా మరి సంబంధిత ఎఫ్ఎస్ షాపుల ద్వారా ఉదయం 7 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు కూడా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ప్రజెంట్ మనం ఈ సరుకులు ఇస్తున్నాం. భవిష్యత్తులో దీని వీటిని 1వ తారీఖు నుంచి 10వ తారీఖే ఇవ్వాలనేది కూడా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి మార్చి ఏప్రిల్ నెలలో బహుశా ఇది 10వ తారీఖు నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది, 10వ తారీఖు దాకా వరకే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 1వ తారీఖు నుంచే మీ సరుకులు తీసుకోవడానికి మీరు మీకు సంబంధించిన షాపుల దగ్గరికి ఉదయం 7 గంటలకే వెళ్ళి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక అక్కడ ఏదైనా అసౌకర్యం కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే మాకు తహసీల్దార్ కార్యాలయంలో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, వారికి కానీ మా తహసీల్దార్ కార్యాలయంలో కానీ నాకు కానీ తెలియజేయచ్చు. కాబట్టి రేషన్ కార్డు దారులందరూ కూడా మీకు సంబంధించిన సరుకులు అన్నీ కూడా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళకి టైమింగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కార్డుదారులు రద్దీగా ఉంటే రాత్రి 9-10 గంటల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీరు ఈ పాస్ మిషన్ ద్వారా మరి డీలర్స్కి సహకరించి మీ సరుకులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. టీటీడీ దాసా సాహిత్య ప్రాజెక్ట్ వారి హరేష్ శ్రీనివాస భజన మండలి ఆధ్వర్యంలో పురంధర వాసు ఆరాధనోత్సవాలు సోమవారం సాయంత్రం నిర్వహించారు. ఎంతమంది వచ్చినా దీనికి ఫీజు ఏమి ఉండదు, ఎవరైనా రావచ్చు, భజన సంకీర్తన అని నేర్చుకోవచ్చు. మాకు ఆహ్వానాలు వస్తుంటాయి. టీటీడీ కళ్యాణ మండపంలో ప్లేస్ మాకు ఆహ్వానాలు వస్తుంటాయి. అలాగే శ్రీనివాసుడు దైవాలయం మొత్తం పుణ్యక్షేత్రాలు అన్నీ చూసాము. మొన్న ఈ మధ్యనే నైమసారణ్యం కూడా వెళ్ళొచ్చాము, అయోధ్య వెళ్ళొచ్చాము. అలాగే మొత్తం బదరి, కేదారి, మొత్తం కన్యాకుమారి, కాశీ ఏంటి, రామేశ్వరం మొత్తం తీర్థయాత్రలన్నీ అయిపోయినాయి. దేవస్థానం వాళ్ళు రైల్వే కన్స్ట్రక్షన్ ఇస్తారు, ఉండటానికి ఇస్తారు. అక్కడ 3 రోజులు మిగతాయి మన సరదాగా అన్నీ చూసి రావడం. వేగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సేకరించిన విరాళాలు గొల్లగూడెం భారతీయ వికలాంగుల సేవా సమితి ప్రతినిధులు రమేష్ కిషోర్లకు అందజేశారు.
ప్రధాన ఉపాధ్యాయులు టీ బాబురావు ఆధ్వర్యంలో విద్యార్థులు సేకరించిన 8041 రూపాయలను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు బాబురావు ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లక్ష్మయ్య, గాంధీ, సీతా మహాలక్ష్మి, సుబ్బలక్ష్మి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సందర్భంగా మధ్యాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం ఒక్కరోజునే వివిధ రూపాల్లో 103,716 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. కడప జిల్లా సబ్ కలెక్టర్ రామారావు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. నల్లజల్లకు చెందిన మహిళా భజన సమాజం వారిచే భజన కార్యక్రమం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయత్ పరిధిలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, పబ్లిసిటీ పన్నులు 31 చెల్లించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. ప్రజలంతా సకాలంలో పన్నులు చెల్లిస్తే పట్నం అభివృద్ధి చెందుతుందన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి కాబోయే మున్సిపాలిటీ పరిధిలో ట్యాక్సెస్ని సకాలంలో కట్టి మార్చి లోపల, అలాగే నీటి పన్ను, అలాగే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ సకాలంలో కట్టవలసినదిగా, అలాగే నీటిని పొదుపు చేయండి. వాటిలోకి వెళ్ళి చూసేటప్పటికీ ఒక్కో ఇంటి దగ్గర హెడ్ లేకుండా నీరుపయోగంగా బయటకు వస్తున్నాయి. ఆ ఇంటి గృహిణి కానీ యజమాని కానీ ఒక 5 రూపాయలు హెడ్ తీసుకుని దాన్ని బిగిస్తే నీరు వృధా అవ్వదు. అలాగే మన నగర పంచాయతీలో 20 వార్డుల్లో స్ట్రీట్ లైటింగ్లు టైం కానీ టైంలో వెలిగినప్పుడు నా దృష్టికి కానీ కాల్ సెంటర్ దృష్టికి కానీ మీరు తీసుకురావాలని కోరుకుంటున్నా. మనం సంపదని మనం కాపాడుకుందాం, వృధాగా వెళ్ళే సంపదని మనం కాపాడుకుందాం. అలాగే పందులు, కుక్కలు వీటిల్లో కూడా ఒక వారం రోజుల్లో మేము ప్రణాళిక సిద్ధం చేసాం, దాని మీద చర్యలు తీసుకుంటామని ప్రజలకి తెలియజేస్తూ. జంగారెడ్డిగూడెం నగర పంచాయత్ పరిధిలో ఖాళీ స్థలాల్లో వాటి యజమానులు ప్రహారీ కానీ ఫెన్సింగ్ కానీ వేయించుకోవాలని కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. అలా కాకుండా ఖాళీగా వదిలివేసిన స్థలాలను నగర పంచాయత్ స్వాధీనపరుచుకుంటుందని ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఖాళీ స్థలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం వారు, మన జిల్లా కలెక్టర్ వారు కూడా చర్యలు తీసుకుంటానికి కొన్ని సూచనలు ఇస్తాం జరిగింది. ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకుని అక్కడ జంగిలను, డస్ట్, కాగితాలు, కవర్లు లేకుండా శుభ్రం చేసి మీ స్థలాన్ని మీరు ఫెన్సింగ్ చేసుకుని కాపాడుకోవాలని కోరుకుంటూ, ఆ స్థలాలని మీరు శుభ్రం చేయని వేళ అదే నగర పంచాయతీ మేము శుభ్రం చేయించి మేము అక్కడ స్వాధీనంలో చేసుకున్న స్థలాలని బోర్డు పెడతామని ప్రజలకి హెచ్చరిక చేస్తున్నాం. 15 హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి పాదయాత్ర ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు అర్జుల మురళీకృష్ణ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జేసీ న్యూస్తో మాట్లాడుతూ ఆ వివరాలు తెలియజేశారు. 18 ఉదయం వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు దంపతులు యాత్ర ప్రారంభిస్తారని, పాత బస్టాండ్ వద్ద సాయిబాబా గుడి నుండి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు చిట్కెల రాంబాబు, ఎంవి సత్యనారాయణ, సగ్గుర్తి వెంకటేశ్వరరావు, గంటా కృష్ణమోహన్, దోరేపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18 భీష్మ ఏకాదశి పర్వదానాన్ని పురస్కరించుకుని హిందూ ధర్మ ప్రచార సమితి జంగారెడ్డిగూడెం వారు ప్రతి సంవత్సరం గత 14 నిర్వహిస్తున్నటువంటి పాదయాత్ర ఏదైతే ఉందో అదే పాదయాత్ర 15 ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 18 గురువారం ఉదయం 5 పాత బస్టాండ్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి దేవాలయం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఈ పాదయాత్రని మన చామర్తి శ్రీరాములు దంపతులు గారు ప్రారంభిస్తారు. ఈ పాదయాత్ర పుట్లగట్లగూడెం, బొర్రంపాలెం అడ్డ రోడ్డు మీద నుంచి ఈస్ట్ ఎడవెల్లి మీదుగా ద్వారకా తిరుమల 11:30 ప్రాంతాల్లో అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా టీ నరసాపురం మండలం నుంచి బొర్రంపాలెం మల్లుకుంట అడ్డ రోడ్డు మీద నుంచి ఈస్ట్ ఎడవెల్లి మీదుగా ద్వారకా తిరుమల చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక టీము కొయిలుగూడెం మండలం నుంచి
రాజవరం బైనగూడెం కేతవరం ఐఎస్ రాఘవాపురం ఆ రూట్లోంచి ద్వారకా తిరుమల పాదయాత్ర సాగుతుంది. అదేవిధంగా కామరపుకోట నుంచి డైరెక్ట్గా ద్వారకా తిరుమల చేరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా లక్కవరం మీదుగా కట్టుమోతులగూడెం సిహెచ్ పోతేపల్లి ఈస్ట్ ఎడ్విల్ రామాలయం మీదుగా ఆ బ్యాచ్ కూడా 11:30 ఆ ప్రాంతాల్లో ద్వారకా తిరుమల చేరుకోవడం జరుగుతుంది. భీష్మ ఏకాదశి పర్వదినాన్న విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకుని వారిని స్మరించుకుంటే మంచి జరుగుతుందని విజ్ఞులు పెద్దలు మనకు చెప్పడం వల్ల భీష్మ ఏకాదశి పర్వదినాన్ని ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది 2002. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని విష్ణు పూజా ఫలాన్ని భీష్మ ఏకాదశి రోజుని అందరూ పొందవలసిందిగా హిందూ ధర్మ ప్రచార సమితి పిలుపునిస్తుంది. పర్వదినం శుభ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వేలాదిగా జంగారెడ్డిగూడెం నుంచి బయలుదేరి పాదయాత్రగా ద్వారకాతిరుమల చేరుకుంటారు. ఆ పుణ్యదనాన్ని పురస్కరించుకొని కనుపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్ గారి చేత సుందరకాండ ప్రవచనం జరుగుతుంది. ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ పాదయాత్రకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి సుందరకాండ ప్రవచనాన్ని కూడా విని తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇట్లు హిందూ ధర్మ ప్రచార సమితి జంగారెడ్డిగూడెం. థ్యాంక్ యూ. ప్రభుత్వ భూమిలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ గురువాయిగూడెంలో గత 30 ఏళ్లుగా R&B రోడ్డుకు ఇరువైపులా పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొందరు రియల్టర్లు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. గురువాయిగూడెంలో ప్రభుత్వ భూమి 5 ఎకరాల వరకు ఉందని ఆ భూమిని పేదలందరికీ ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్డీఓ ఎస్ లవన్న మాట్లాడుతూ దీనిపై విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ ధనలక్ష్మి, బత్తిన జ్యోతి, తోటా చంద్ర, కే కనకదుర్గ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురాయిగూడెం గ్రామానికి చెందినటువంటి నిరుపేదలంతా కూడా మరి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గరికి ఆందోళన చేపట్టడం జరిగింది. మరి గతంలోనే వేరే రోడ్డు మార్గం ఉండేది, ఏలూరెల్లే రోడ్డు గురాయిగూడెం దగ్గర నుండి. అయితే ఆ రోడ్డు అనివార్య కారణాలల్ల మార్చి వేరేగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోడ్డు ఎంకరేజ్మెంట్లో అనేక సంవత్సరాలుగా మరి నిరుపేదలైనటువంటి వీరందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. కానీ అదే గ్రామానికి చెందిన గురాయిగూడెం గ్రామ పంచాయతీ పాలక వర్గం ఇటీవల కాలంలో మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వీళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది. కానీ అదే గ్రామంలో 5 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జాదారులు కబ్జా చేస్తే ఈ పంచాయతీ పాలకవర్గం కానీ లేదా రెవెన్యూ యంత్రాంగం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి రోజు ఇల్లు లేనటువంటి నిరుపేదల ప్రాంతంలో నివాసం ఉంటా ఉంటే వారిని ఖాళీ చేయించే దానికోసం పేదలు 30 సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగి ఉన్నారు, అలాగే రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. మరి ఈ 30 సంవత్సరాల నుంచి కూడా వేళతో మరి గత పాలకులు మరి వారి వారి ఓట్లు వేయించుకుంటూ వీళ్ళు పట్టించుకోని పరిస్థితి ఉంది. ఈ రోజున మరి అదే రోడ్లో ఏ పేదలైతే నివసిస్తున్నారో గురవాయిగూడెంలో, మరి అక్కడ కళ్యాణ మండపం కట్టి మరి ఆంజనేయ స్వామి పేరు మీద వెంచర్లు వేశారు చాలామంది. ఈ వెంచర్ల వల్ల ఈ పేదలకు ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పాలవుతుంది. అలాగే ఆ చుట్టుప్రక్కల ఉన్న 5 ఎకరాల భూమిని కబ్జా చేశారు. మరి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వెంటనే ఆ భూమిని మరి ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేసి పేదలకి మరి ప్రభుత్వం వారు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మరి దళిత హక్కుల పోరాట సమితి, అలాగే MRPS మరి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మరి పేదలు మరి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పేదల డిమాండ్ నెరవేర్చే వరకు మేము పోరాడతాం. మరి భారత రాజ్యాంగంలో కూడు గుడ్డ ఇల్లు ఇవ్వాలనేది ఏదైతే పొందుపరుచుందో, మనిషి జీవించే హక్కు Article 21 ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అలాగే నిజమైన పేదలు ఎవరో రెవెన్యూలో బోర్డ్ ఆఫ్ స్టాండింగ్ ఆర్డర్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.